ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో మహాత్మా జ్యోతి పులే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం వాటిలో చాలా విడతలు గ్రామస్థాయి సమస్యల నుంచే అదే చెప్తున్నాం గ్రామ స్థాయి నుంచే వస్తున్నాయి కాబట్టి గ్రామ స్థాయిలోనే ఆ కల్ప మొక్క తీయాల్సిన పని ఉన్నది కాబట్టి అక్కడే సలహాలు సూచనలు అన్ని కూడా కలెక్టర్ ద్వారా ఇప్పించినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇక ఈ క్రమంలోనే కొత్త కార్యక్రమం రూపకల్పనకు స్వీకారం చుట్టినట్టు తెలిసింది ఈ కార్యక్రమంపై నెల ఇరవై నాలుగున నిర్వహిస్తున్న కలెక్టర్ సదస్సులో చర్చించనున్నారు ఇక నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ ఇక ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు మీ సేవ కేంద్ర మీ సేవ ద్వారా స్వీకరణ గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక ఇది కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తో పాటుగా పాత ఏమైనా సవరణలు ఉంటే ఎడిట్స్ ఉంటే వాటిని కూడా చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది రెండు నెలల ఇరవై ఎనిమిది నుంచి ఈ దరఖాస్తులు స్వీకరించబోతున్నట్టు ఎవరైతే రేషన్ కార్డు లేక దీంట్లో మనం చూస్తే కనుక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పింక్ రేషన్ కార్డులు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయి ఆ తర్వాత ఐటీ గట్టే వాళ్ళకు ఉద్యోగం ఇలాంటివంటి పింక్ రేషన్ కార్డులు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి నిజమైన నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలి ఇది దీనిలో కొన్ని నియంత్రణలు పెట్టినట్టుగా కొన్ని సమాచారం అయితే ఉంది దానికి సంబంధించి డాక్టర్లకి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి చార్టెడ్ అకౌంటెంట్స్ కి లేకపోతే ఇతర అతర ఐటీ కట్టే వాళ్ళకి రెండు లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మరి ఏ రకంగా ఉంటుంది చూడాలి ఇక ఇక రాష్ట్ర తేనేటి విందు హాజరైన గవర్నర్ సీఎం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇతర ప్రముఖులు ఇక్కడ నూట నలభై ఆరు మంది ఎవరైతే ఎంపీలను సస్పెండ్ గురయ్యారో పార్లమెంట్ నుంచి ఏది ఆ గ్యాస్ స్మోక్ సంబంధించినటువంటి ఆ స్మోక్ బాంబుకి సంబంధించినటువంటి ఆ విషయాన్ని చర్చకు తీసుకురావాలి డిమాండ్ చేస్తూ దానికి చర్చ పెట్టాలి మా హోంమంత్రి సమాధానం చెప్పాలి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి అడిగిన ప్రశ్నకు గాను నూట నలభై ఆరు మందిని విపక్ష నాయకులని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేసిన నిరసనగా ఇండియా కూటమి దేశవ్యాప్తంగా అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమైనా అంశం తెలెత్తినప్పుడు ఆ సమస్య మీద మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు పోనీ మోదీ గారు మరి మీరే చెప్పురు మేము ఇది మోనార్కిజం మేము ఇట్లనే పరిపాలిస్తామంటే మీ ఇష్టం ప్రజలతోని మాట్లాడరు మన్ కీ బాత్ అని చెప్పి మేమీ మనసులున్న మాటే చెప్పిపోతారు ఇతర దేశాల తిరిగిపోయి ఏమో చేసుకొస్తామంటే ఇతర దేశాల తిరిగిపోయి మన భారతదేశ రూపాయి విలువని ఎంత తీసుకుపోయారు యాభై నాలుగు రూపాయలు తీసుకుపోయారు ఒక డాలర్ విలువ ఇప్పుడు మన భారతదేశ రూపాయలు చూస్తే యాభై నాలుగు రూపాయలు ఉన్నది ఏ రకంగా అభివృద్ధి చేసి దేశాన్ని చెప్పాలి టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఆఖరి కాస్తే టెక్నాలజీ విషయంలో కూడా అనేక మార్పులు చేయాల్సి ఉన్నది ఇంకా కూడా డిజిటల్ ఇండియా అన్నారు మేక్ ఇన్ ఇండియా అన్నారు బేటీ ఇండియా బేటీ పడావో బేటీ పచావో అన్నారు స్వచ్ఛ సర్వేక్షణ అన్నారు స్వచ్ఛ భారత్ అన్నారు ఏ మారింది ఏ మారలు ఎక్కడ వేసిన గొంగళ లేక మీరు చెప్పిన దాంట్లో మాటలు ఒక తీరు క్షేత్రస్థాయిలో పనులు ఒక తీరుగా ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీల సంబంధించిన ఎంపీలు మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యం లేనప్పుడు ఈ దేశ ప్రజాస్వామ్య దేశంగా ఎప్పుడు పరిణామీల్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు భాజపాను ఓడించాలి ఇండియా కూటమి నేతల పిలుపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇందిరాపార్ దగ్గర కూడా సిపిఐ ఎమ్మెల్యే కూన సాంబివరావుతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక రాత్రింబవలు వరకే రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదార్లో ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఇక వందేళ్ల అవసరాలు తీరుస్తాయి అలాంటి కొత్త బిల్లును ఆమోదించామంటూ మంత్రి మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి అట ఇక కేజ్రీవాల్ కు మూడోసారి ఈడీ సమన్ లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటికే రెండు సార్లు ఈడీ సమన్లు జారీ అయ్యాయి కేజ్రీవాల్ కి అయినప్పటికీ రెండు సార్లు అయినా హాజరు కాలేదు ఇక మూడోసారి అయినా హాజరు కావాల్సినట్టుగా జనవరి మూడో తారీఖున ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ సమన్లు జారీ చేసిందట ఇంకా ఇది ఉన్నటువంటి వార్తా కథనాలు కాంగ్రావతి విషయానికి వస్తే చలి విషయంలో సేమ్ చలి విస్తృతంగా ఉంది పులి పంజా విస్తృతం ఉంది ఎక్కడికక్కడ ఇబ్బంది పడతారు ఇక నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు పిల్లలకి కోవిడ్ పరీక్షలు చేస్తే ఇద్దరికి నమో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందట సో కరోనా డేంజర్ బెల్స్ ముగిస్తున్న ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది మొత్తం ఎక్కడికక్కడ కూడా సో చలి తీవ్రత ఉన్న కారణం కూడా కరోనా పెరిగేందుకు అవకాశం ఉందంటూ కూడా కొంతమంది అధికారులు సూచిస్తున్నారు కాబట్టి స్వీయ నియంత్రణ పాటించాలే మనం మనకు మనంగానే హ్యాండ్ వాష్ చేసుకోవడం లాంటివి కావచ్చు ఫేస్కి మాస్క్ ధరించాలి డెఫినెట్గా ఏమైనా సిమ్టమ్స్ లాంటివి ఏర్పడితే వెంటనే వెంటనే దావాఖానకు పోయి లేకపోతే స్తంభన డాక్టర్ దగ్గరికి పోయి మనం దానికి సంబంధించి ప్రికాషన్ తీసుకునే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలి లేదంటే తీవ్రతరం అయితే అది మరింత కొత్త రూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో వెంటనే అటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్లను సంప్రదించి వాళ్ళ యొక్క నియంత్రణలో ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ కలెక్టర్ల ఎస్పీలతో ఇరు నెలల సీఎం భేటీ ప్రజాపాలన గురించి ఏదైతే గ్రామస్థాయిలో పెట్టాల్సినటువంటి కార్యక్రమం గురించి రేపు ఇరవై నాలుగు తారీఖున కలెక్టర్ లెస్ తోని భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ధరణి మహాలక్ష్మి పలు అంశాలపై కూడా చర్చ చేసే అవకాశం ఉన్నది ఇక హోమ్ లో రేవంత్ రెడ్డి దంపతులు తమిళసై ద్రౌపది ముర్ము